కన్వర్టెడ్ హిందూస్ హిందువులు కన్వర్ట్ అయిన ముస్లింలు వాళ్ళు ముస్లిం మతంలో కన్వర్ట్ అయిబడినటువంటి ఇది అది అది మళ్ళీ అపదంచ చరిత్ర ఇప్పుడు అక్కడ నుంచి పరిపాలించిన చరిత్ర ఇక్కడ మతం మార్చిన వాళ్ళు మాత్రం పాత మతాలని పూజిస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళినటువంటి వాళ్ళు అది కాదు కదా ఎవరు పాకిస్తాన్కి వెళ్ళినటువంటి అహ్మదీయులు మీరు చెప్పేటువంటిది పాకిస్తాన్ని ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళ తరిమివేయబడ్డటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఓన్ చేసుకున్నట్టు ఎప్పటి నుంచి అక్కడే ఉన్న వాళ్ళు భారతదేశం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచే హిందువులు అక్కడికి పోలేదే ఎప్పటి నుంచో దేశం విడిపోక ముందు నుంచి కూడా పాకిస్తాన్ లో ఉన్న హిందూ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రావడానికి తగ్గింది అనేది వాళ్ళ సంఖ్య తగ్గలేదు అంటున్నాను కదా ఆ రికార్డ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారమే చెప్పినాను కదా అప్పుడు 3.40 1951 లెక్కల ప్రకారం అంటే పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ ఇప్పుడు 3.70 ఉంది దానికి పెరిగిపోయింది పెరిగిపోయింది అంటే అక్కడికి అక్కడ 0.3 నేను 98 లెక్కలు చెప్పాను అదే లాస్ట్ వాళ్ళు చేసింది ఆయన చెప్తున్నటువంటి లెక్క తెలుసుకోండి ఒకసారి రాసుకోండి కావాలండి ఇబ్బంది ఏం లేదు అమీర్ గారు మొత్తం మొదటి నుంచి కూడా ఈ డిబేట్ లో వచ్చినప్పటి నుంచి గమనిస్తా ఉన్నా తన చెప్పే వాదన అంతా కూడా చొరబాటుదారులను కూడా ఖచ్చితంగా మీరు భారత పౌరులుగా గుర్తించాలి వాళ్ళు టెర్రరిస్ట్ పనులు చేయని లేకపోతే ఈ దేశాన్ని విధ్వంసం చేయని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆహ్వానించాలి ఆహ్వానించలేదనుకో మీరు ఆహ్వానించలేదనుకో తను ఒక స్ట్రాటజీ చెప్పుకొని వస్తున్నాడు ఆ దేశంలో చెప్పండి సార్ ఇప్పుడు టెర్రరిస్ట్ అందరూ చొరబాటుదారులేనా వాళ్ళు వచ్చి చొరబాటుదారులుగా ఉండి టెర్రరిస్ట్ చేశారా అప్పటికప్పుడు ప్రవేశించిపోయి బాంబులు పెట్టి పేల్చిపోయారా ఈ వాదన కరెక్ట్ కాదు ఈ వాదన ఉండి గానే కరెక్ట్ కాదు పాకిస్తాన్ నుంచి వచ్చి చేసిపోలేదా కసబ్ ఎక్కడ నుంచి వచ్చిన వాడు కసబ్ ఎక్కడ నుంచి వచ్చింది సార్ సముద్రంలో వచ్చి పేల్చిపోయండి కదా ఇదే తప్పుడు వాదన ఇటువంటి వద్దు అంటున్నా ఫస్ట్ మనందరం మీరు ఇలాంటి రకమైనటువంటి ఆ తప్పుడు ఆలోచనలతో ఉండడం వల్ల హైదరాబాద్ లో మక్కా మసీదు పేలుళ్ళకి పాల్పడింది కానీ లేకపోతే ఈ దేశంలో బాంబేలో చేసినటువంటి అల్లర్లకు గానీ వీటన్నిట్లలో ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు చేశారా లేకపోతే చొరబడి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చేశారా ఇక్కడ ఉన్నటువంటి మతస్థులు చేశారంటే సార్ స్లీపర్ సెల్స్ అని అక్కడ నుంచి వచ్చి ఇప్పటికి అక్కడ నుంచి సంవత్సరాల నుంచి మనోళ్ళు కూడా ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళి గూఢచారులుగా ఉంటారని ఇదంతా ఒక ప్రొసీజర్ ఇప్పుడు కేవలం చొరబాటుదారులలో హింసా ప్రవృత్తి ఉండే వాళ్ళు ఉంటారు అంటే ఒప్పుకుంటామేమో కానీ అందరూ టెర్రరిస్టులే మంచి మాట ఎందుకు పారిపోయి రావచ్చు పారిపోయి రాలేదు ఇక్కడికి చొరబడి వచ్చిన శరణార్థులు వచ్చిన ఎందుకని రావచ్చు అని అంటే పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఆర్థికంగా వెనకబడింది అందులో డౌట్ అక్కర్లేదు మిగతా దేశాలు మన ముస్లింలకు బాగా ఆర్థికంగా బలంగా ముస్లింస్ ఎందుకు అంటున్నారు మీరు ఆర్థికంగా ఉందని కాదు అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం జీవన విధానం మెరుగై ఉంది అని చెప్పి వాళ్ళని కూడా రానియండి అంటారు వాళ్ళని కూడా మొత్తం చొరబాటుదారులు రానివ్వలేదు ఫస్ట్ ని తరిమేయండి అన్నాను నేను అందరినీ తరిమేయండి ఇప్పుడు ఇప్పుడు అలాగే అదండి ఇక్కడ మీరు సూటిగా ఒకటే చెప్పండి ఇవాళ హిందూ సిక్కు జైను వీళ్ళని రానియద్దు వీళ్ళని రానియాలంటే వాళ్ళని కూడా రానియాలనే కదా ఇప్పటిదాకా అంతే అహ్మదీలు మైనారిటీలు అదే వాళ్ళని కూడా రానియాలనే కదా మరి అప్పుడు మీరు అనేది ఏంది ఇంకా చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించాలని చొరబాటుదారులే వాళ్ళు అక్రమంగా చొరబాటుదారులు వాళ్ళు ఆ దేశంలో మెజారిటీ వర్గ ప్రయోజనం ముస్లింస్ ఇక్కడికి వస్తే చొరబాటుదారులు అంగీకరిస్తాను అక్కడ ఉన్న మైనారిటీ ఇక్కడికి వస్తే మళ్ళీ చొరబాటుదారులు మీరు మీరు టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక సమాధానం క్లియర్ కట్ చెబుతున్నా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలు బంగ్లాదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడ మైనార్టీలా మీరు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి మెజార్టీలను ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ పౌరసత్వం కల్పించాలని మిగతా మైనార్టీలు అంటే ఆయన అనేది ముస్లింలో వాళ్ళు ముస్లింలుగా అంగీకరించని తెగలు అనేటువంటిది ఇప్పుడు ఒక మాట ఇదే కరెక్ట్ అండి ఇప్పుడు ఒక మాట సున్నీ షియాల మధ్యన గొడవలు ఉన్నాయి ఇప్పుడు అందులో ఒక వర్గాన్ని మనం అది భారతదేశం సంబంధం లేదు మరి అనేది అక్కడ ఇప్పుడు నా పాయింట్ చాలా క్లియర్ గా మీరు ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళకి అదే ముస్లిం దేశాలు ఎందుకు పౌరసత్వాలు ఇవ్వవు వేరే దేశాల్లో ఒక రోహింగ్యాలకి వేరే ముస్లిం దేశాలు ఎందుకు ఇవ్వవు వాళ్ళందరినీ ఈ దేశంలోకి పెట్టమంటారు ఎందుకే ఈ దేశ రాజకీయ నాయకత్వం ఏదైతే ఆలోచిస్తున్నారు రావాలంటే సమాధానం మీరు చెప్పండి సార్ శ్రీలంక వాళ్ళకి ఎందుకు చెప్పింది అదే ఎవరు
ఈ పౌరసత్వ పెట్టలేదన్నాడు. ఇప్పుడు వాళ్ళు బతకట్లేదా? అస్సాం లో, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఈ బిల్లుల శ్రీలంక చేర్చమనండి. శ్రీలంకను చేర్చమనండి. రోహింగ్యాల అన్నది వాళ్ళ మీద ఈవెన్ అంతర్జాతీయ సమాజము, ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళ హింసా ప్రవృత్తిగా డిక్లేర్ చేసింది. వాళ్ళను డిక్లేర్ చేసింది. నేను శ్రీలంకలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ బిల్ అనేది వాళ్ళని ఎందుకు చేర్చట్లేదు? శ్రీలంకలో ఉన్న అదే కావాలి. మీరు ఎందుకు కొట్లాడుతున్నారంటే నాళ్ళ కోసం ఎవరు వాళ్ళని అడ్డం పెట్టి ఈ బిల్లు మీద తుపాకీ ఎందుకు పేలుస్తారు? ఈ బిల్లు సంబంధం వీల్ అంటే